ఇవాళ మా కేసీ నాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి ఇక్కడికి. మీరు కియా కానీ, ఇవాళ మా గన్నవరంలో హెచ్సిఎల్ కానీ, ఇట్లా చెప్పకుండా హీరో మోటార్స్ కానీ, లేకపోతే అమర్ రాజా కానీ, ఇటువంటి ఎన్నో పరిశ్రమలు తెలుగుదేశం ప్రభుత్వంలో వైజాగ్లో కానీ, చిత్తూరులో కానీ, విజయవాడలో కానీ, రాయలసీమలో అనంతపూర్లో కానీ వచ్చినాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకటి ముఖ్య ఉద్దేశం యువత. ఇవాళ యువత బాగుంటే దేశం బాగుంటుందనే ఒక్కటే ఆయన ధ్యేయం. మీరు చూస్తే హైదరాబాద్ రాష్ట్రంలో కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ క్యాపిటల్ కింద ఉన్నప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చినా, ఒక ఫార్మా ఇండస్ట్రీ వచ్చినా, లేకపోతే ఏ ఇండస్ట్రీ వచ్చినా వారి ఆధ్వర్యంలోనే వచ్చింది. ఇవాళ తెలంగాణ ఇంత బ్రహ్మాండంగా హైదరాబాద్ ఉందంటే ఇవాళ మీరు చూడండి, నిజంగా హోటల్ పరిశ్రమలు, నిజంగా క్యాబ్ ఇండస్ట్రీ, ఫార్మా, ఐటీ, అంతేకాకుండా ఎయిర్పోర్ట్ చూస్తే ఇవాళ ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారండి వాళ్ళ జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో, ఎన్నో వేల ఉద్యోగాలు వచ్చినాయి ఫ్లైట్స్లో కానీ ఇట్లా. ఇవన్నీ కూడా ఒకే ఒక్క నాయకుడి కృషి, అది చంద్రబాబు నాయుడు గారి కృషి. అటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు విడిపోయిన రాష్ట్రంలో 2014-19 వరకు యువత కోసం ఎంతో కష్టపడి ఎన్నో పరిశ్రమలు తెచ్చారు, కానీ 2019-23 వరకు ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలు పంపించేయటమే ఈ యొక్క ప్రభుత్వ ధ్యేయం. వాళ్ళకి వాటాలు ఇవ్వాలి, మైనింగ్లో వాటాలు ఇవ్వాలి, లేకపోతే దేంట్లో అయినా వాటాలు ఇవ్వాలి. వాటాలు ఇవ్వని పరిశ్రమలను వీళ్ళు పారదోలేరు. ఇండస్ట్రీ మినిస్టర్కి కూడా ఏమి జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఆలోచించి వాళ్ళ యువత చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడాలి. మా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని మా గద్దె రామ్మోహన్ రావు కూడా మీరు చూస్తే ఎంతో గుడ్ ఎంటర్ప్రీనర్, ఆయన కింద కూడా ఎంతోమంది పనిచేస్తున్నారు. అటువంటి వ్యక్తులందరినీ ఆదర్శంగా తీసుకుని వాళ్ళ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఎంతమంది వచ్చారో మీకే తెలుసు, 60 సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. 60 సంస్థలు కూడా మధ్యాహ్నానికి ఆఫర్ లెటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఎంత సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు అందరికీ ఆఫర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇది శుభసూచకం, ఇది మొదటి అడుగే. ఇటువంటి జాబ్ మేళాలు నిరంతరం విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో చేస్తా, వాళ్ళ యువత వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళు నిలిచినేటట్టు చేస్తాం. త్వరలో 3 నెలల్లో ఈ ప్రభుత్వం మారిపోబోతుంది. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం రాబోతుంది. యువశక్తిని ప్రోత్సహించాలి. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఎక్కడ యువశక్తి ఉత్సాహంగా ఉంటుందో ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయని ఒక ప్రగాఢ నమ్మకంతో ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు. మరి రేపు 2024 జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించేది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం రాబోతా ఉంది. దానిలో ప్రధానమైన జీవంగా ఆ యువకులకి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం. ఈ రోజున కేసినేని చిన్ని గారు, కేసినేని ఫౌండేషన్ తరఫున జాబ్ మేళా, మెగా జాబ్ మేళా పెట్టించడం జరిగింది. 60 కంపెనీలు దాకా రావడం జరిగింది. ఒక్కొక్క కంపెనీ మేము మాట్లాడినప్పుడు చెబుతాం కనీసం 100 ఆర్డర్లు ఇచ్చి వెళ్తాం. దానిలో కూడా ఎక్కువ భాగం ఒక్కొక్క కంపెనీ 100 మందికి అపాయింట్మెంట్ ఇస్తాం. దానిలో కూడా ఎక్కువ భాగం విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే పోస్ట్ ఇచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ న్యాయం జరుగుద్దనే కాన్ఫిడెన్స్ మాకుంది. ఎందుకంటే ఆ హెచ్ఆర్లందరూ కూడా మాట్లాడిన విధానాన్ని బట్టి తప్పకుండా రానున్న కాలంలో చేయటమే కాకుండా ఇది చిన్ని గారు, మేమందరం కూడా కలిసి టీడీపీగా మరి యువతని ప్రోత్సహించే విధంగా ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తాం.